వారియర్ సినిమా టైటిల్లోనే ఒక ఆర్ ఎక్స్ట్రాగా రాశారు అది రామ్కు సింబల్ అని అనుకోవాలేమో తెలియదు అలాగే సినిమా కొంచెం ఓవరే అనిపిస్తుంది అసలు సినిమాలో ఎండ్ క్రెడిట్స్ను ముందుగా చూసే ఛాన్స్ ఉంటే కాన్సెప్ట్ ఏంటన్నది అర్థమైపోయేది రెండున్నర గంటల పాటు టైం సేవ్ అయ్యేది ఇటు డాక్టర్ గాను అటు పోలీస్ గాను రెండు రకాలుగాను మంచి సర్వీస్ ఇచ్చిన కొంతమంది ఉన్నారట వాళ్లకు ఈ సినిమా అంకితం అన్నట్టు చూపించారు అంటే అర్థమైంది కదా ఇందులో ఫస్ట్ హాఫ్లో హీరో డాక్టర్ ఉంటాడు సెకండ్ హాఫ్ లో పోలీస్ అయిపోతాడు ఫస్ట్ హాఫ్ లో విలన్ చేతిలో తన్నులు తింటాడు సెకండ్ హాఫ్ లో విలన్ ఉతికేస్తాడు సింపుల్ గా ఇదే స్టోరీ నిజానికి మంచి కాన్సెప్టే పోలీస్ ఏమో రౌడీల్ని బాధూ ఉంటాడు డాక్టర్ ఏమో దెబ్బతిన్న వాళ్లను రక్షిస్తూ ఉంటాడు మరి రెండు పాత్రలు ఒకరిలోకి వస్తే ఆ ఆ ఉంటుంది మంచి కానీ మాత్రం ఐడియా వచ్చినంత మాత్రాన హిట్ సినిమా లాగి పడేయగలం అనుకోవడమే పొరబాటు అక్కడే డైరెక్టర్ లింగుస్వామి దెబ్బతిన్నాడు ఇక అటు రామ్ గురించి ఆలోచిస్తే మన వాడిదంతా మొదటి నుంచి సాఫ్ట్ ఇమేజ్ ఎర్రగా బుర్రగా నాజుగ్గా ఉంటాడు కాబట్టి ఏదో అమ్మాయిల వెనక తిరిగే క్యారెక్టర్ లాగా చూపిస్తే ఓకే కానీ మరీ పోయి పోయి కాట్రాజ్ లాంటి పెద్ద విలన్స్ను ఉతికేశాడు అంటే ప్రేక్షకుడికి నమ్మబుద్ధి అవ్వదు కదా రామ్ మాస్ అంటే జనం ఒప్పుకోరు కాబట్టే రెడీ లాంటి సినిమాలో ఇండైరెక్ట్ ఫైట్లు పెట్టి ఒప్పించారు కానీ పాపం రామ్కేమో నిజంగానే మాస్ హీరో అయిపోయి రవితేజాల రౌడీల్ని కొట్టేయాలని ఉంది అందుకే ఈ కథ ఒప్పుకున్నాడు ముందు డాక్టర్ పాత్రలో బలహీనుడిగా చూపించి ఆ తర్వాత మాస్ పోలీస్గా మారిపోయినట్టు చూపించేస్తే జనం కన్విన్స్ అయిపోతారు కదా అని పాపం ఏదో తాపత్రయం స్ట్రాటజీ బాగుంది కానీ వర్కౌట్ కాలేదు అసలు తనకి బాగా సూట్ అయ్యే ఫ్యామిలీ స్టోరీలు లవ్ స్టోరీలు చేసుకోకుండా ఇలా మాస్ హీరో అయిపోవాలనే ఆరాటం రామ్కు ఎందుకు ఈ ఆరాటం ఎప్పుడు మొదలైంది అంటే అదిగో ఆ మధ్య పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్తోనే స్టార్ట్ ఇస్మార్ట్ స్టోరీ నిజానికి గొప్పగా ఉండదు కానీ మాస్ మసాలా హిట్ అయింది కారణాలు పూరి స్పీడ్ కొంత తెలంగాణ యాస కొంత అయితే వీటికి మించిన రీజన్ ఉంది అందాలు ఆరబోసిన హీరోయిన్లు నిధి నటేష్ల క్రెడిట్ చాలా వరకు వెళ్ళిపోతుంది మరి ఆ నిజం తెలుసుకోకుండా అబ్బో మన మాస్ పెర్ఫార్మెన్స్ వల్లే ఆ సినిమా హిట్ అయిపోయింది అన్న భ్రమలోకి వెళ్ళిపోయినట్టున్నాడు రామ్ అదే భ్రమలో ఈ మధ్య రెడ్ అనే సీరియస్ సినిమా ట్రై చేశాడు బెడిసి కొట్టింది అయినా మాస్ ప్రయత్నాలు మానడం లేదు ఫ్యామిలీ హీరో ఇమేజ్ నుంచి పూర్తిగా మాస్ హీరోగా ట్రాన్స్ఫామ్ అయిపోవాలనే ఆశ కనిపిస్తోంది ఇదిగో సరిగ్గా ఇక్కడే తగిలాడు స్వామి ఈ డాక్టర్ టు పోలీస్ కథ చెప్పేసరికి లింక్ అయిపోయాడు ఫలితం జనానికి బాధుడే బాధుడు బాదుడే బాదుడన్నది అన్నది ఏదో పాలిటిక్స్ పదం అనుకుంటాం కానీ ఈ సినిమాకు యాప్ట్గా సరిపోతుంది విలన్ హీరోని బాధడం హీరో విలన్ని బాధడం ఫైనల్గా డైరెక్టర్ ప్రేక్షకుల్ని బాధడం అదేంటో కానీ దేవిశ్రీ కూడా రొడ్డ రొటీన్ మ్యూజిక్తో బాధేశాడు ఈ సినిమాలో హీరో డిఎస్పీ పదవిలో వస్తాడు విలన్ని బాధేస్తాడు మరి దేవిశ్రీ ప్రసాద్ కూడా డిఎస్పీయే కాబట్టి బహుశా ఆ ఇన్స్పిరేషన్తోనే మ్యూజిక్తో జనాన్ని బాధేశాడు పైగా దాదాపు అన్ని కథకి అడ్డం వచ్చే సాంగ్సే అసలు సినిమాలో కృతిశెట్టి తప్ప మరో రిలాక్సేషన్ లేదు ది వారియర్ సినిమాలో అన్నింటి కంటే చిత్రం మరొకటి ఉంది ఇక్కడ హీరోయే కాదు విలన్ కూడా వీకే విలన్ బలంగా ఉంటేనే హీరో ఎలివేట్ అవుతాడని అంటారు కాబట్టి విలన్కి కూడా ఓ బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ పెట్టాడు డైరెక్టర్ కానీ అంత చేసినా విలన్ పాత్రలో ఆది పినిసెట్టి రాణించలేదు కష్టపడ్డాడు కాదనలేం కానీ ఏం చేస్తాం అతని సాఫ్ట్ ఫేస్ రంగస్థలంలో సాఫ్ట్ అన్నయ్యలా సరిపోతాడు తప్ప పచ్చి విలన్గా ఉండడు పాపం కళ్ళ కింద నలుపు పూసి మోహన్ నిండా స్కార్లు గీసినా విలని రాలేదు క్రూరంగా అనిపించలేదు ఇక రామ్ కూడా సేమ్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అతన్ని ఒప్పుకోవడం కష్టం మొత్తం మీద వీళ్ళిద్దరిని చూస్తుంటే రెండు కుందేలు పిల్లలు సింహాల వేషం వేసుకొని కొట్టుకున్నట్లు అనిపిస్తుంది విలన్ హీరోను కొట్టిన చోటే హీరో మళ్ళీ విలన్ని కొట్టడం ఏంటో ఏనాటిదో పాత కథ చూసి బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది దీనికి తోడు అరవ సెంటిమెంట్లు అతి కొంత గర్భవతి సెంటిమెంటు చిన్నపిల్లల సెంటిమెంటు తల్లి బిడ్డ సెంటిమెంటు అబ్బో చాలా ఉన్నాయి కొంతలో కొంత కృతిశెట్టినే మెచ్చుకోవాలి బంగారు రాజులో సర్పంచ్ నాగలక్ష్మి ఇందులో విజిల్ మహాలక్ష్మిగా కనిపించింది చివరికి అందమైన హీరోయిన్ గొంతును కూడా కోసేసి ఆమెని విజిల్కే పరిమితం చేశాడు డైరెక్టర్ ఇక సినిమా చూడమంటే ఎవడు చూస్తాడు అసలు డైరెక్టరే నిజమైన విలన్ ఈ సినిమాకు ఫైనల్గా ఈ విలన్ డైరెక్టర్ గారు తెలుసుకోవాల్సిన పాయింట్స్ రెండున్నాయి కన్నడ నుంచే అక్షర గౌడని మలయాళం నుంచే పందెంకోడి విలన్ లాల్ని తీసుకొచ్చినంత మాత్రాన ప్రతి సినిమా పాన్ ఇండియా అయిపోదు అంతకంటే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మాస్ సినిమా అంటే ప్రేక్షకులు ఈలలు వేయాలి అంతేకాని హీరోయిన్ కాదు ఇక డాక్టర్ పోలీస్ అయిన రామ్ గారు తెలుసుకోవాల్సిన పాయింట్లు కూడా రెండున్నాయి ఫ్యామిలీ ఫేస్ ఉన్న హీరో మాస్ హీరో అవ్వడం అంత ఈజీ కాదు మాస్ సినిమాతో హిట్ కొట్టడం అంటే యూట్యూబ్లో డబ్బింగ్ సినిమాలు వ్యూస్ తెచ్చుకున్నంత సులువు కాదు వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి